నేను ఒకప్పుడంగా పాలమ్మినా అంతకుంది దరిద్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి మనకు ఏమి తెలియదు మనకు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తొస్తుంటే 200 రూపాయలు వచ్చిన పింఛని ఒకరు చచ్చిపోతే ఇంకొక పేరు రాత్రి ఇంత దరిద్రుడు వాళ్ళు ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు 2016 రూపాయలు ఇస్తలేనా దాన్ని కూడా అక్టోబర్ 16 నాడు ఏం చెప్పిండు తప్పకుండా దాన్ని కూడా పెంచుతా అని చెప్పిండు మాట ఇచ్చిండు వరంగల్ సభల జై తెలంగాణ मन चुनाव मेल लाई ओ दिव्यांग रईत बंधु रईत बीमा मन दलित बंधु यानी मन आसन पिंजन का कल्याण लक्ष्मी यानी शादी मुखाड़ी देश स्कीम सीएम इंद सीएम सीएम आलोचन आदमी सीएम देश सीएम मन सीएम आलोचन दलित व्यापार दलित मैं अभिवृद्धि दलित बंधु कुटा 10 लाख रूपये इंत कष्ट इंतजे वाड़ा आ रेवंतरि दुंग बीजेपी वाले ఎంత డ్రామా బాజి ఎప్పుడు మర్చిపోయి కూడా దయచేసి అన్నలు అక్కలు తమ్ముళ్ళు మీరు మర్చిపోయి కూడా ఓటు వాళ్ళ కాంగ్రెస్ కు బీజేపీ అయ్యొద్దు వాళ్ళ మాయ మాటలు చెప్తారు మీరు ఓటు చేస్తారు ఎవరు చేస్తారు భారీ బెదాటి కొట్టాలి భారీ బెదాటి కొట్టాలి మన అక్క లక్ష్మక్క పరివిని ఏదో నీతిలో చరిత్ర నిలిచిపోవాలి ఎందుకంటే మన సీఎం చేస్తున్నారు ఓటు రూపంలో భారీ భారీ ఎక్కడ తెలంగాణలే 119 నియోజకవర్గంలో మత్త నియోజకవర్గం నంబర్ 1 నియోజకవర్గం కావాలి భారీ భారీ మెజారిటీ కూడా మత్తని గెలుపు గెలుపాలని కూడా మీ అందరూ చెప్తున్నారు అన్న ఒక్క నిమిషం అన్న నేను కూడా మీ అమ్మడి వస్తాను ఇప్పుడు పండుగకు మా అక్క ఇప్పుడు పెద్ద భోజనాలు పెట్టుకుని ఇంకా అన్ని కూడా ఉన్నాయి ఇవాళ మా అక్కకే కలిసంత మీరందరూ కూడా ఒక్కడే ఒక్క పొద్దు ఇళ్ళలో ఇడిచి పెట్టారు అందరం కూడా ఇంకా నేను కూడా ఒక్క పొద్దు ఇడిచి పెట్టేస్తుంది కదా అన్న మన దేశంలో ఉన్నారన్న 28 రాష్ట్రాలు ఉన్నాయన్న మన రాష్ట్రం లెక్క ఏదైనా ఉందా అదన్న ఒక్క రాష్ట్రం చూపిరన్న తెలంగాణ ట్రాలీ 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత దేశంలో ఏ సీఎం లేడన్నా మన సీఎం అన్న మన సీఎం అన్న మన కేసీఆర్ అన్న మీ కోసం చేస్తుందన్న మన కోసం చేస్తుందన్న మన బిడ్డలకన్నా ఎంత అన్న పై చదువులకు పోతే ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ కళాశాలను కేజీ టు పీజీ పెట్టింది అన్న మీ కోసం ఎస్సీల కోసం లా కాలేజ్ కూడా పెట్టింది అన్న ఎస్టీ ఎస్సీల కోసం మీకు 10% రిజర్వేషన్ కూడా ఇచ్చిందన్న మన ఎస్టీల కోసం ఎవరు చేయలేదన్న గత ప్రభుత్వంలో 75 సంవత్సరాలు మీకు స్వాతంత్రం వచ్చినా మనకు ఎవరు మనల్ని పట్టించుకోలేదన్న గాలి పనులు వేసుకున్నా మన ఓట్లు వేసుకున్నారన్నా ఎమ్మెల్యేలు మంత్రులైరు కౌన్సిలర్లైరు కార్పొరేటర్లైరు సర్పంచ్లైరు పిఎంలైరు అందరైరు కానీ మనల్ని పట్టించుకోలేదన్న ఇబ్బంది కూడా మన సీఎం కేసీఆర్ గారు ప్రతి కుల సంఘాలను ప్రతి ఒక్కరూ పట్టించుకొని ఇలా అభివృద్ధి చేస్తుండన్నా ఇలా మన తెలంగాణ 46,000 చెరువులన్నా ఎప్పుడు అడిపోతుండే ఎప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో దరిద్రమే కానీ మన కేసీఆర్ వచ్చినాక వర్షాలే వర్షాలు వర్షాలే వర్షాలు
దేవుని భక్తి ఒత్తు దేవుడు జనరా మనసా వాళ్ళ దేవుని భక్తిని పోతాం ఒత్తు దేవుడు జనరా అంటే దేవుడు అని మా అచలం కుతులం అవుతున్నాం అని దేవుని మొక్క రాత్రి నేను మొక్కుతానన్నా ఏంటంటే ఎక్కువ అయిపోయింది వర్షాలు ఎక్కువ అయిపోయింది ఇన్ని నీళ్లు 46,000 చెరువులు ఎండ కాలంలో మేఘల ఎప్పుడైనా గలగల కలకల ఆడుతున్నప్పుడు చూసామన్నా మనం చిన్నప్పటి తొమ్మిది చూడలేదన్నా వాళ్ళంతా దరిద్రులన్నా వాళ్ళు వస్తే కూడా వర్షాలు మీరంతా అదృష్టవంతులు మన పాప గొప్ప మహాత్ముడు ఉన్నాడు ఆ సీఎం కేసీఆర్ మనం అదృష్టవంతులం మనము రేపు 2024 లో కూడా దేశంలో అందరు రాష్ట్రాలలో మనకు సీఎం లాంటి సీఎం కావాలి మనకు తెలంగాణ లాంటి అభివృద్ధి చేసే సీఎం కావాలని చెప్పి ఎదురు చూస్తున్నా మహారాష్ట్ర కర్ణాటక ఇదంతా పక్క రాష్ట్రాలలో అంతా కూడా ఆంధ్రాలో కూడా రేపు రాబోయేది మనదే ప్రభుత్వం అన్నా ఎందుకంటే అభివృద్ధి ఎవరైనా కోరుతున్నా మన పక్క కూడా మన రాష్ట్రాన్ని చూస్తా ఉన్నారు మేము తెలంగాణ కలిస్తే బాగుండు తెలంగాణ ఉంటే బాగుండు తెలంగాణ చేస్తే బాగుండదు ఆలోచన చేస్తున్నారన్న అంత గొప్ప సీఎం మనకు కాబట్టి మనం ఎప్పుడు కూడా మరవద్దు మనం అందరం కూడా అదృష్టవంతులం మన పిల్లలను బాగా చదివించుకోవాలి మనం అంతా గొప్పలం కావాలి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం అంటే ఒక మోడల్ రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం మనం అందరం కూడా గొప్పలం ఇంకా మన పిల్లలను బాగా చదివించుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలి వైద్యం ఎక్కడ కూడా ఒకనాడు సర్కారు దవాఖానకు నేను పోని బిడ్డ అని పాట పాడుతున్నా ఇప్పుడు గవర్నమెంట్ దవాఖానకే పోతున్నారు ఎందుకంటే వాళ్ళకి డెలివరీస్ అయితే కేసీఆర్ కిట్ వస్తుంది బంగారం లేక ఆపరేషన్ లేకుండా సిజరీ లేకుండా డెలివరీస్ అవుతున్నాయన్న బ్రహ్మాండంగా ఇప్పుడే చెప్పినా 76% గవర్నమెంట్ లో డెలివరీస్ అవుతున్నారు ఇంత పెద్ద అభివృద్ధి చెందుతున్నాను ప్రతి ఊరికి కూడా ప్రతి పేదలకు కూడా ఇవన్నీ కూడా బస్సు దవాఖానాలు పెడితే మెడికల్ కాలేజీ పెడితే ఈ రోజు ఒక్కటే నాడు 9 మెడికల్ కాలేజీలు అన్నారు 9 మెడికల్ కాలేజీలు దేశంలోనే ఒక చరిత్ర 9 మెడికల్ కాలేజీలు అంటే మామూలు విషయం కాదు అదే మాదిరిగా ఇప్పటిదాకా మన తెలంగాణ రాకముందుకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉందన్న అది రెండే దానికి ఒకటి ఉస్మానియా అది కూడా నైజాం నిజాం సర్కార్ పెట్టింది వీళ్ళు పెట్టింది ఒకటి వరంగల్ ఉండొచ్చు అంతే ఇప్పుడు 29 మెడికల్ కాలేజీలు అన్న 10,000 మంది ప్రతి సంవత్సరం బయటకు వస్తారన్న డాక్టర్లు మన పిల్లలన్నా మన రూల్స్ హరిశరణ తెచ్చిందన్నా ఇవన్నీ కూడా హరిశరణ తెచ్చిందన్నా కాబట్టి మనం అంత గొప్పలను అదృష్టవంతులం మన పిల్లలు గొప్ప తెలియజేయడం ఇది ఒక చిన్న మాట చెప్తా పండుగ టైం అయింది నాకు కూడా టైం అయింది కూడా టైం అయింది ప్రపంచంలో ఉన్న గొప్ప డాక్టర్లను ఎవరన్నా మన తెలుగు వాళ్ళన్నా మన తెలంగాణ వాళ్ళన్నా నేను 40 ఏళ్ళ సంఘిస్తున్నా మన తెలంగాణలో తెలివితేటలు ఎక్కువ మన తెలంగాణ విద్య చాలా గొప్పది మనం అనుకుంటే మన బలం మనకు తెలియదు మన శక్తి మనకు తెలియదు మన పిల్లల బలం మనం ఎంత పిల్లలు నాటానికి 100,000 పిల్లలు ఉంటారన్నా ఇంజనీర్లు డాక్టర్లు వాళ్ళంతా నేను చూస్తున్న వాళ్ళని అద్భుతాలు సరిగింది ఇప్పుడు వచ్చింది ఓ సర్పంచ్ బిడ్డ నా స్టూడెంటే ఈ సర్పంచ్ అమ్మ ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చింది చూడమ్మా ఆ బిడ్డ వెళ్ళే నాకనే జరిగింది అట్లా ప్రతి ఒక్కరు 100,000 మందిని పంపించారు ఎక్కడ చూసినా ప్రపంచంలో మన తెలుగు టాప్ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఐటీ కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏమనుకుంటుంది మీరు ఒకనాడు ఐటీ పరిశ్రమ అంటే బెంగళూరు ఉండేది మన కేటీఆర్ వచ్చినట్ట ప్రపంచ దేశాలను తిరిగి ఐటీ పరిశ్రమలను పెరిగే కంపెనీలను తీసుకొచ్చింది హైదరాబాద్ మన కేటీఆర్ ఇప్పుడు మనందరం 9,00,000 మంది పనిచేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న ఐటీలా ప్రపంచంలో అమెరికా తర్వాత ఐటీ కంపెనీలు ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్ అంత గొప్ప సీఎం కేటీఆర్ కేసీఆర్ అన్నామండి కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఈసారి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ భారీ మెజార్టీ తోటి మా లక్ష్మణ్ భారీ మెజార్టీ తోటి ఒడిశాలు మిస్ అయిపోయింది అయినా కానీ మంచిగా మా సర్కారు ఉన్నప్పుడు ఏం కుదరలేదు ఇప్పుడు మా లక్ష్యాన్ని మంచిగా గెలిపించి భారీ మెజార్టీతో తెలంగాణలో తీసుకురావాలి మన సీఎం కేసీఆర్ తో 3వ సారి హ్యాట్రిక్ విజయం చేసి మా లక్ష్మక్కకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై గోలక్ష్మి జై గోలక్ష్మి జై గోలక్ష్మి చెప్తానా నేను ఒకప్పుడన్నా పాలమ్మిన నేర్పించిన స్కూల్ పెట్టిన
తమ్జీవ తనవాడ